हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम मन पश्चिम गोदावरी जिल्ला भीमवरा चेंदिन डाक्टर एल्ला प्रगड सुब्बाराव गारी गुरिंची तेलुसुकुंदाम। डाक्टर एल्ला प्रगड सुब्बाराव गारु विजार्ड ऑफ वंडर ड्रग्स, फादर ऑफ कीमोथेरेपी, द मिराकल मैन ऑफ मेडिसिन अनि अनेक रकालुगा वैद्य शास्त्रंलो गोप्पगा भाविस्तारु। భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి మన డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు। ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1895 జనవరి 12న జన్మించారు। తండ్రి చిరుద్యోగిగా రిటైర్ అయ్యారు। ఉన్నత చదువుకు చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా తల్లి పుస్తెలు అమ్మి కొడుకును ఉన్నత విద్యను చదివించారు। పేదరికంలో ఉంటూ కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది। అత్యంత సన్నిహితులైన సోదరులు పెద్దన్నయ్య పురుషోత్తం, కృష్ణమూర్తిలకు భయంకరమైన స్ప్రూ వ్యాధితో మరణించారు। ఈ రెండు మరణాలు మన ఎల్లా ప్రగడ గారిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి। ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి మందు కనుగొనాలని గట్టిగా నిశ్చయించుకున్నారు। ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నారు। విదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేయాలని, వైద్య శాస్త్రాన్ని శోధించి పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయాలన్న దృఢకాంక్షను రోజురోజుకి బలపరుచుకున్నారు। అత్యంత ప్రాణాంతకమైన స్ట్రూ వ్యాధిని నయం చేసి ఆ వ్యాధికి మందు అయిన ఫోలిక్ యాసిడ్ను కనిపెట్టారు। ఆయన రూపొందించిన హెట్రజాన్ అనే మందు ప్రపంచ ఆరోగ్య సంస్థచే థైలాయిరియాసిస్ నివారణకు ఉపయోగపడుతుంది, అంటే బోదకాలు వ్యాధి నివారణకు। సుబ్బారావు గారి పర్యవేక్షణలో బెంజమిన్ డుక్కర్ 1945 ప్రపంచంలోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ను కనుగొన్నారు। క్షయరోగ నివారణకి బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలగు వ్యాధులకు పూర్తిగా నివారించగల మందులను కనుగొన్నారు। క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు మెథాట్రిక్సేట్ అనే ఔషధాన్ని సంశ్లేషణ చేశారు సార్। అలాగే ఆయన సంశ్లేషణ చేసిన టెట్రాసైక్లిన్ మందులు రెండో ప్రపంచ యుద్ధంలో గాయాల పాలైన సైనికులకు పుండ్లు కాకుండా యాంటీసెప్టిక్ మందులుగా ఉపయోగపడ్డాయి। కొత్తగా కనుగొన్న ఒక శిలీంద్రమునకు ఈయన గౌరవార్థం సుబ్బారోమైసిన్ స్ప్లెండెన్స్ అని నామకరణం చేశారు। తన జీవితంను మొత్తం వైద్య పరిశోధనకు అంకితం చేశారు। సుబ్బారావు గారు కనుగొన్న డిఎన్ఏ న్యూక్లియోటైడ్లు మైటోకాండ్రియాలో కూడా ఉంటాయన్న విషయం తెలియనట్లయితే నాకు ఈ నోబెల్ బహుమతి వచ్చేది కాదు, నాకంటే ఆయనకే నోబెల్ బహుమతి అర్హత ఉంది అని 1988 వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన జార్జ్ హెబ్బింగ్స్ అన్నారు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।